సినిమాను తల్పించే విధంగా గ్రామాభివృద్ధి కమిటీల పోకడలు రోజు రోజుకు మితిమేరిపోతున్నాయి గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ చెప్పిందే నియంత వారు చెప్పిందే వేదం గ్రామంలో ఒక టెండర్ వేయాలన్నా ఒక గ్రామంలో ఒక కిరాణా పెట్టాలన్నా గ్రామాభివృద్ధి కమిటీ లేదా పెత్తనం అసలు ఆ పెత్తనం ఎందుకు సాగుతుంది సినిమాను తల్పించే విధంగా గ్రామాభివృద్ధి కమిటీలో పోకడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి ఈ గ్రామంలో దురల పాలన సాగిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలు అసలు ఈ గ్రామాభివృద్ధి కమిటీలు నియంత్ర పోకడకు చేయడానికి గల కారణాలేంటి అసలు ఈ గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం ఏంటి ఆర్టీవీ స్పెషల్ ఫోకస్లో చూద్దాం రామన్నపేట గ్రామానికి సంబంధించిన మూడు వందల మంది ముదిరాజు కులస్థులని గ్రామ కమిటీ బహిష్కరించింది అసలు గ్రామ కమిటీ బహిష్కరించడానికి ఎలాంటి హక్కు ఉంది వీరిని ఎందుకు బహిష్కరించారనే దానికి సంబంధించి వీరు ఉన్నారు వారిని అడుగు చెప్పండి మిమ్మల్ని ఎందుకు గ్రామం నుండి సాంఘిక బహిష్కరణ చేస్తారు ముఖ్యంగా ఈ కప్పాల వాగు నుంచి ఇసుకా తీసుకెళ్తుంటే మా విలేజ్కు మా మా ఇండ్లు మా ఏరియా నుంచే వెళ్ళిపోతాయి దాన్ని వ్యతిరేకించినందుకు ఇట్లా పిల్లగళ్ళు ఉంటారు అది ఉంటారు బాగా ఇట్లా ఏంది ఇది అని వ్యతిరేకించినందుకు మా ముద్ర సంఘమును వెళ్ళివేసారు అది వాళ్ళు కులాల ముసుగులో ఉన్నటువంటి విడిసి వాళ్ళు మాపైన కక్ష కట్టి మొత్తానికి మమ్మల్ని వేలేసారు ఎక్కడ కూడా ఏ షాప్లో ఓడినట్లేదు చా చాయ్ కూడా దొరకట్లేదు మటన్ షాప్ దొరక మటన్లో పోతే మటన్ ఇవ్వట్లేదు చికెన్ కోయినా ఇవ్వట్లేదు ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని బహిష్కరించు మేము ఈ ఈ ఈ బహిష్కరణ గత పది రోజులు పదిహేను రోజులు అయి మాకు అయితే నిన్న నిజామాబాద్ పోయి ప్రెస్ మీట్లో కూడా అక్కడ మేము చెప్పి చెప్పడం జరిగింది అక్కడ మేము పోయినామని తెలిసిన వెంటనే వీళ్ళంతా కుమ్మక్క ఈ కులాల ముసుగులో ఉన్న వీడియోస్ అంత కుమ్మకాయ అక్కడ రాళ్లతో సహా మీరు కూడా మీరు పోయి చూడవచ్చు మీకు ఎవిడెన్స్ కూడా దొరుకుతుంది సంచులల్లో నింపుకపోయి రాళ్ల మందిర్ కాడ పోసుకొని ఎవడత్తా చూద్దామనుకుంటా మా వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలిసినట్టు ఒక పది మంది పోయి ఏం కూలగొట్టుడు గోడని అని చెప్పి అడ్డగించినందుకు ప్రతి లేడీస్ని వాడల వాళ్ళని చూడకుండా మా వాళ్ళని చూడకుండా రాళ్లతో విపరీతం కొట్టిరు నాలుగు ఐదుగురు దెబ్బలు తగిలినాయి వాళ్ళు కూడా ఇప్పుడు హాస్పిటల్ ఉన్న ప్రస్తుతం అయితే మాకు ఈ మీ పోలీసు వారికి కూడా మేము వినవించుకున్నా కానీ ఆ టైంకి కూడా మాకు రాలేదు అంబులెన్స్ కూడా లేట్ వచ్చేసింది మా మీద బాగా కక్ష కట్టిర్రు ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది దయచేసి మేము ప్రింట్ మీడియా ద్వారా అయితే ముఖ్యంగా చెప్పండి మీ ముందుగా మీ గ్రామంలో మిమ్మల్ని వీలు వేశారు గ్రామ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ చెప్పారా దాంతో పాటు స్థానికంగా ఉండే ఎంఆర్ఓ అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎంఆర్ఓ వరకు మేము కాంప్లీట్ ఇచ్చినాము ఆరు పోలీస్ శాఖకు కూడా కాంప్లీట్ ఇచ్చినాము కలెక్టర్ దారి కూడా పోయి మేము ఇచ్చినాము మాకు సత్వరం ఏమి న్యాయం జరగలేదు వీళ్ళేమో డెడ్ లైన్ పెట్టుకున్నారంట ఏది ముప్పై తారీఖే వీళ్ళని కాల్ చెప్పియాల ప్రతి షాప్లో ఒక మహిళలను పిల్లలను చూడకుండా రాతో రాతో తీసి బయట సామాన్ మేము బీద పరిస్థితిలో ఉన్నటువంటి మేము మమ్మల్ని కిరాయికి ఉన్నటువంటి షాపులలో కానీ ఇళ్ళలలో కానీ తీసి ముప్పై తారీఖు మాకు డెడ్ లైన్ వచ్చింది మేము తీసేస్తున్నాం ప్రతి సంఘం వాళ్ళ కులాల మా వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళన్నీ షాపులను కూడా కాల్ చేయించి అర్ధమరాత్రి అందరి అందరి చేసారు మమ్మల్ని బాగా అన్యాయం జరిగింది ప్లీజ్ దయచేసి మాకు న్యాయం జరిపించగలని కోరుతున్నాం మీరు చెప్పండి ముఖ్యంగా మీ గ్రామంలో మీ కులాలకు సంబంధించి ఎంతమంది బయట ఇళ్ళల్లో ఉంటే వాళ్ళందరూ తీసేసారు అందరినీ తీసేసారు ఎంతమంది ఉంటే అందరు కిరాయి ఉంటే అంతమంది తీసేసారు మొత్తం ఖాళీ చేయించారు ముప్పై తారీఖు ఒకటో తారీఖు మొత్తం అందరిని అందరినీ కాల్ చేయించారు అదేవిధంగా మా ఇక్కడ పెదమ్మ కాడ కూడా అది అక్కడ డంపు చేసి ఉసుకే అక్రమ రవాణా అయితే మేము అడుగున్నాం అడుకున్నాను కూడా వ్యతిరేకించి ఊరంతా ఒకటై ఎందుకు వ్యతిరేకిస్తారని చెప్పి మా మీద కక్ష కట్టి ఈ విధంగా మమ్మల్ని చేసారు అయితే చెప్పండి ముఖ్యంగా మీ గ్రామంలో మీకు షాపులు ఉన్నాయి వేరే ఇళ్ళ వాళ్ళలో కిరాణ్ షాప్ పెట్టుకున్నారు లేకపోతే ఇంకో షాప్ పెట్టుకున్నారు వాటిని కూడా కాల్ చేయించారు మొత్తం అన్ని షాపులన్నీ కాల్ చేయించారు నా నాకు కూడా షాప్ ఉంటుంది మోటార్నింగ్ చేస్తే నా షాప్ కూడా కాల్ చేయించారు ఎంతో మంది ఉన్నారు అట్లా బాధితులు ఇప్పుడు మా వాళ్ళకి హోటల్ ఉంటే అందులో హోటల్ కూడా ఛాయ్ తాగులు రాణిస్తలేరు వాళ్ళని వివరస్తలేదు మీరు చెప్పండి అసలు ఈ సమస్య ఇంత జటిలంగా కావడానికి కారణాలేంటి ఈ సమస్య ఇంత పెద్ద నా ప్రెస్ క్లబ్ నిజాంబా ప్రెస్ క్లబ్ని మేము కలిసినాం ప్రెస్ క్లబ్లో ఈ ఉసికే రవాణామని చెప్పి ఈడుకచ్చేవరకు కుల సంఘాలు కుల సంఘాల ముసుకుల గ్రామ గ్రామ విలేజ్ కమిటీ ఏదైతే ఉందో కుల సంఘాల మీద ఐదు ఐదుగురు ఒక్కొక్క చట్టానికి ఐదుగురు చొప్పున కుంభక్కాయి మధ్యాహ్నం నుంచి రాత్రి తొమ్మిది గంట వరకు మద్యం సేవించి అందులో రాళ్ళు గాజులు గాజు పెంకులు అన్నీ పట్టుకొని ఇజ్ చేసి మా వాళ్ళ మీద దాడి చేయడానికి గురి చేసి రాత్రికి రాత్రి మొత్తం దేవాలయాన్ని లేపేద్దామని కుమ్మక్కై అన్ని సంఘాలు ఇరవై సంఘాలు ఒకటాయి మొత్తం బహిష్కర వేసేసి మా మీద దాడి చేయడానికి వచ్చారు మా యూత్ సభ్యులు ముంగటు ఉండి ఒక ఇరవై మందికి యూత్ సభ్యులకు అండ్ ముదిరా సంఘ సభ్యులకు పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మస్తు గాయాలయ్యాయి దీని విధంగా పెద్ద రచ్చ రచ్చరచ్చారు పోలీస్ కూడా కాంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత గంట నరకు వచ్చి సార్ అయితే చెప్పండి ముఖ్యంగా పోలీస్ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత గంట నరకు వచ్చారు పోలీసులు మీకు సహకరించట్లేదు పోలీసులు ఏం సహకరించాలి ఏం సహకరించలేదు అంతా అయిపోయినాక ఏం లాభం అందరు కొట్టినాక దెబ్బలు ఆగినాక అది ఏం కూడా లేట్ వచ్చింది అయితే పోలీసులు సహకరించట్లేదు స్థానికంగా ఉండే ఎంఆర్ఓ కూడా మీకు స్పందించలేదు కలెక్టర్గా ఏమన్నా కాంప్లైంట్ చేస్తే దానికి కూడా స్పందించారా కలెక్టర్ ముందు అన్ని చేసినాం పోయి వచ్చినాం అయినా కానీ ఆయన కూడా ఏం సహకరించలేదు అందరికీ దెబ్బలు అగినాయి దీంట్లో మీరే ఆయన చేయాలి మొత్తానికి నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేటలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు మాకు సహకరించడం లేదు అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కూడా సమాచారం ఇచ్చాము ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి మేము ప్రశ్నించినందుకే మమ్మల్ని గ్రామం నుండి గ్రామాభివృద్ధి కమిటీ నుండి కొంతమంది వ్యక్తులు కావలసుకొని మాకు మూడు వందల కుటుంబాలను బహిష్కరించారు ఇది ఏంది అని ప్రశ్నించినందుకే ఇలా చేయడం దూరదృష్టకరం మాకు ఎందుకు ఇట్లా మీడియాని మీడియాని సంప్రదించినందుకు కూడా నిన్న గొడవ జరిగింది రాళ్ళు అప్పాల వాటి కలిసి అందరినీ మా కుటుంబ సభ్యుల్లోనే ఏదైతే మా ముదిరాజు కులాస్తులకు సంబంధించిన గుడి వద్ద గోడగూలు చేసినందుకు మేము అక్కడికి వెళ్ళినందుకు కూడా మమ్మల్ని అందరికీ పోయి దాడి చేశారు వీటిపైన పోలీసులకు మేము ఎలాంటి సమాచారం ఇచ్చినా కానీ మాపై ఎలాంటి స్పందన లేదు మాకు పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ సహకరించడం లేదని చెప్పి ఈ గ్రామస్తులు కుటుంబ ముదిరాజు కులాస్తులు చెప్తున్నారు ప్రశ్నించినందుకే నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి సంబంధించి మూడు వందల కుటుంబాలు ముదిరాజ్ కులానికి సంబంధించి గ్రామాభివృద్ధి కమిటీలు బహిష్కరించాయి అయితే వారికి ఎందుకు బహిష్కరి బిహికరించాయని దానికి సంబంధించి మహిళలు అందరూ ఏర్పాటు చేసుకున్నారు అసలు వారికి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది ఎక్కడ స్టార్ట్ సంబంధించి చెప్పండి మా అసలు మీ మిమ్మల్ని బహిష్కరించడానికి అసలు ఎక్కడ సమస్య వచ్చింది కొట్టంగా మా మంది సార్ ఈ ఏమిటి గురించి ఇట్లా రాత్రికి దొంగతనం ఊసుకెకొడుతు మాట్లాడిన దానికి అందరు మాట్లాడిన దానికి ఇక మమ్మల్ని కులం బాధ పెట్టింది మా బందానికి ఏ ఇక అన్నీ బంద్ పెట్టిండ్లు దుకాణాలలో కోను ఇక అన్నీ ఇక మంగళ షాపులు దప్పులు పొట్టని ఇవ్వలేరు ఇక స్కూళ్ళల్లో కూడా పిల్లలతో మంచిగా ఇక అన్నీ ఇక అట్లనే చేసేసిండు సార్ అయితే ఇప్పుడు కేవలం ఇసుక ఇసుక నడుస్తుందని అడిగినందుకనే ఇంకేమైనా సమస్య ఉసికే గురించే సార్ ఉసుకే గురించే మా మంది అడిగిన దానికి ఇక మా కులం బంద్ పెట్టిర్రు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక ఇట్లా ఎందుకు పోతున్నాయి ఇలా వాళ్ళు మాకు నిద్ర పడతలేదు రాత్రికి కానీ మాట్లాడిన దానికి ఆడోళ్ళము మొగోళ్ళము అందరికి ఇక బంద్ పెట్టినరు అన్ని బంద్ ఇక మాకు దుకాణ కోత ఇస్తలేరు కూరగాయల కోత ఇస్తలేరు మేమేం ఏం చేయాల సార్ చెప్పండి ఇక్కడ మీరు ప్రశ్నించినందుకే మిమ్మల్ని గ్రామ గ్రామ కమిటీ మొత్తం బహిష్కరించిందని చెప్తున్నారు మూడు వందల కుటుంబాలు అసలు ఈ సమస్య రావడానికి అసలు ఇసుకనైనా ప్రధాన కారణం ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా పెట్టము వేల్పూర్ మండల్ అయితే మాకు మా గల్లీ నుండి ఉసుకే నడుస్తుందని మేము వ్యతిరేకించినందుకు మాకు గ్రామ సాంఘిక పరిష్కరణ చేసిన మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ షాప్లోకి వెళ్ళినా కానీ కిరణ్ షాప్లోకి వెళ్ళినా కానీ పప్పులు కానీ ఏవి ఇవ్వట్లేదు పాలు బంద్ చేసిండ్రు మంగళ షాప్లోకి వెళ్తే పిల్లలకు కటింగ్ తీయట్లేదు చికెన్ షాప్లోకి వెళ్తే చికెన్ ఇవ్వట్లేదు మటన్ షాప్లకి వెళ్తే మటన్ ఇవ్వట్లేదు అన్ని షాపులు తీసేపిచ్చిండ్రు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి అందరినీ ఖాళీ చేయించు మాకు స్కూల్లో నుండి స్కూల్లో కూడా పిల్లల్ని వేరే పిల్లలతోటి ఆడుకొని ఇవ్వట్లేదు మాకు పూర్తిగా పూర్తిగా ఉసుకే ఇట్లా రవాణా వద్దు మా గల్లీ నుంచి నడద్దు మాకు తెల్లని దాకా డిస్టర్బెన్స్ అవుతుంది అర్ధరాత్రి పిల్లలు వేసి అని అన్నందుకే మాకు గ్రామ సాంఘిక పరిష్కరణ చేసిండ్రు ఇది మరి ఇది ఎంతవరకు న్యాయమో ఇక వాళ్ళకే తెలియాలి అసలు మీరు మీ మ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే మంది స్థానిక మంత్రి ప్రశాంత్ రెడ్డి కానీ అదే పోలీసులకు కానీ సమాచారం ఇచ్చారు అవును సార్ ఇచ్చినాము రెండు మూడు సార్లు ఇచ్చినాము కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకునే వారే కరువైపోయిండ్రు మాకు జిల్లా కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ ఎవరికన్నా సమాచారం ఇచ్చి మీరు కంప్లైంట్ చేసారు చేసినాం సార్ ఇచ్చినాము అందరికి ఇచ్చినాము కానీ మాట్లాడతాము అని అంటుండ్రు కానీ మా గోడ ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఎంపీటీసీ కూడా మాకు ఇది జరిగింది సార్ అని మేము పోయి చెప్పుకున్నా కానీ మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకునే నాదులే కరువు అయిపోయింది సార్ మేము మూడు వందల కుటుంబంలో ఉన్నాం ఈ మూడు వందల మందిని కూడా మొత్తం వెళ్ళేసిండ్రు ఎక్కడికి కూడా రానివ్వట్లేదు మమ్మల్ని అమ్మ చెప్పండి ముఖ్యంగా మీ ఇసుక ఇసుక గురించి మిమ్మల్ని బహిష్కరించారు మరోవైపు అయితే మీ పెద్దమ్మ గుడికి సంబంధించిన జాగా నిన్న నిన్న రాత్రి గొడవైంది అక్కడ అసలు మేము గొడవైంది మీడియా విజన్ లో పోయినానికి అచ్చవరికల్లా గోడలు గులగొట్టారు ఇక మా పిల్లలు పెద్దలు ఏదో దానికి అలా నెత్తులు వాళ్ళు కొట్టి పండబెట్టిారు ఇప్పుడు మా పరిస్థితి ఏంది మేమేం చేయాలి పోలీసులకు ఇచ్చిన ఇచ్చినాం అందరికి ఇచ్చినా కానీ పట్టించుకుంటలేరు మరి మా పరిస్థితి ఏంది ఊళ్ళే ఉంచారా మరి ఏం చేస్తారు తెలాలి మాకు ఒక అపాయం ఉండదు సార్ మేము నిన్న మీడియాకు మాకు ఎవరు ఇక్కడ ఆదుకుంటలేరని మీడియా కోసము వారిని ఆశ్రయించిన దానికి మేము ఇక్కడికి రాన రాకముందే మా గుడి దగ్గర మొత్తం ధ్వంసం చేసేసిండ్రు సార్ మేము ఇదేంది అని అడిగేసరికి అంటే మేము అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికంటే వాళ్ళు రాళ్ళ వాటి కొట్టి అందరికీ ఆడవాళ్ళకు కూడా గాయాలయ్య గాయాలైన ఎందుకు ఇట్లా అని మేము వచ్చేసినాం అక్కడికి వెళ్ళి అసలు ఎంత ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారు దీనికి అందరికి సంబంధించి అసలు ఏం జరుగు అంటే మిమ్మల్ని బహిష్కరించడానికి ఎవరెవరు ప్రోత్సహిస్తున్నారు వారిని సర్పంచ్ విలేజ్ కమిటీ విలేజ్ కమిటీ కేవలం విలేజ్ కమిటీ ఎన్ని ఇరవై ఐదు కుటుంబాలు ఉన్నాయచ్చు వాళ్ళు కులాలు వాళ్ళు అందరూ కలిసి మమ్మలను గ్రామ సాంఘిక పరిష్కరణ చేసిండ్రు మొత్తానికి గ్రామంలో ఉన్న ఇరవై ఐదు కులాలు ఉన్నాయి ఇరవై ఐదు కులాల్లో మాది ఒక ముద్దిరాజు కులం అయితే మా ముద్దిరాజు కులాస్తులని మొత్తం మూడు వందల మంది కుటు కుటుంబాలు ఉంటాయి మూడు వందల మంది కుటుంబం ఒక కేవలం మేము ఇసుక ఎందుకు నడుస్తుంది మా ఇండ్ల నుండి అర్ధరాత్రి పూట వెళ్ళడం వల్ల మాకు సమస్య ఏర్పడుతుంది నిద్ర రావడం లేదు దీన్ని ఆపేయండి అని అన్నందుకే గ్రామాభివృద్ధి కమిటీలు మొత్తం పూర్తిగా దా మా కులాల అందరినీ కూడా బహిష్కరించారు మరోవైపు నిన్న మీడియాను ఆశ్రయించినందుకే మాకు గొడవ జరిగింది మా పెద్దమ్మ మాకు సంబంధించిన పెద్దమ్మ గుడి వద్ద కూడా గోడ కూల్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అందరికి దెబ్బలు తాగినాయి రక్తాలు వెళ్ళినాయి అని చెప్పి వారు చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ మైపాల్ తో గంగారెడ్డి ఆర్టీవీ నిజాం ఇది ఈ గ్రామస్తులకు ఉన్న సమస్య మొత్తంగా ఇసుక వివాదమే ఈ గ్రామస్తులలోని మూడు వందల కుటుంబాలను బహిష్కరణకు గురయ్య గురి చేసింది నిజామాబాద్ జిల్లాలో మొత్తంగా గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనమే జోరుగా సాగుతుంది గ్రామాభివృద్ధిలో పెత్తనంతోనే గ్రామంలో ఏదే అభివృద్ధి చేయాలన్నా గ్రామంలో కిరాణా షాపు గానీ అదేవిధంగా గ్రామంలో కూల్ డ్రింక్ షాపు కానీ ఏది పెట్టాలన్నా గ్రామాభివృద్ధి కమిటీ నుండి పర్మిషన్ తీసుకోవాల్సిందే గ్రామానికి గ్రామాభివృద్ధి కమిటీకి పె రుసుం చెల్లించాల్సిందే మొత్తానికి ఈ నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో అయితే మూడు వందల మంది కుటుంబాలు ముదిరాజుకి సంబంధించిన కుటుంబాలు బహిష్కరణ కావడం పూర్తిగా ఇసుక వివాదమే అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు గ్రామంలో ఇసుక వివాద ఈ ఇసుకను మా గ్రామం నుండి తరలించొద్దు మాకు అర్ధరాత్రి పూట పెద్ద పెద్ద లారీలో వెళ్ళడం వల్ల నిద్ర రావడం లేదు అన్నందుకే మమ్మల్ని బహిష్కరించారని చెప్పి చెప్తున్నారు ఇలాంటి ఘటనలు నిజామాబాద్ జిల్లాలో కోకలలో ఎప్పుడు కూడా ఏ గ్రామంలో కూడా జరిగిన గ్రామ ఏదైతే ఇసుక వాగుల పరిహార ప్రాంతాలు ఏవైతే గ్రామాలు ఆ గ్రామాల్లో మొత్తం ఇసుక వ్యవహారమే గ్రామాభివృద్ధి కమిటీలు కులాలను అదేవిధంగా వ్యక్తులను సామాజిక సాంఘిక బహిష్ హిష్కరణ చేస్తున్న సంగతి తెలిసింది ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము జిల్లా యంత్రాంగము రెవెన్యూ పోలీసు జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఈ గ్రామం మూడు వందల మంది ఏదైతే గ్రామానికి సంబంధించిన ముదిరాజు కులాలను బహిష్కరించారో వారిపైన సామాజిక బహిష్కరణ ఎత్తేసే దిశగా రెవెన్యూ యంత్రాంగం అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా పరి న్యాయం చేయాలని చెప్పి ఈ గ్రామస్తులు కోరుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ మైపాల్తో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్